గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. సెన్సెక్స్ 200 పాయింట్లు, అలాగే నిఫ్టీ 11,750 సమీపంలో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. సో మార్కెట్స్ ఆల్మోస్ట్ డేస్ హై లెవెల్ దగ్గర ఉన్నాయి. 11,743 నిఫ్టీ లెవెల్ ఇది. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా 30,529 166 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 3% పెరిగాయి. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ ఉన్నాయి అన్న నేపథ్యంలో యుఎస్ ఒక ప్రకటన చేసింది, తన మిలిటరీ డ్రోన్ని ఇరానియన్ మిసైల్ కాల్చివేసింది అన్న వార్తలతో మేబీ కొంత క్రూడ్ ప్రైసెస్లో అప్రిసియేషన్ గమనిస్తున్నాం. అదర్వైజ్ ఈక్విటీ మార్కెట్స్ ఇవాళ గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, లోకల్గా కూడా కొంత ఒక బౌన్స్ బ్యాక్ అనేది మనం గమనిస్తున్నాం. సెన్సెక్స్ డేస్ లో నుంచి కనుక చూస్తే సుమారుగా 400 పాయింట్లు పెరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు వాటి ర్యాలీని. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో మనకు యాక్సిస్ మినహాయిస్తే మిగతా అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే మనం డిహెచ్ఎఫ్ఎల్స్ అండ్ ఎస్ బ్యాంక్స్, జైన్ ఇరిగేషన్, జెట్ ఎయిర్వేస్ ఇలాంటి కౌంటర్స్ అన్నింటిలో కూడా రికవరీ, ఒక రిలీఫ్ ర్యాలీ అనేది కొంత మనకు కనిపిస్తోంది. అదర్వైజ్ నిఫ్టీలో మనం గమనిస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ టాప్ గెయినర్, 5.5% పెరిగింది. సో ఇది కూడా ఈ మధ్యకాలంలో బాగా సెల్లింగ్ ప్రెషర్కి లోనైన కంపెనీ ఇది. సో తనకు జీరో ఎక్స్పోజర్ టు అనిల్ అంబానీ గ్రూప్, లోధా గ్రూప్ ఇలాంటి రిస్కీ గ్రూప్స్తో ఎటువంటి లావాదేవీలు లేవు, డిహెచ్ఎఫ్ఎల్తో కూడా ఎటువంటి లావాదేవీలు లేవు అని కంపెనీ ప్రకటించడంతో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఈ కౌంటర్ మీద కనిపిస్తుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది బీటెన్ డౌన్ కౌంటర్స్ లైక్ ఎస్ బ్యాంక్ 5% పెరిగింది ఇవాళ, అలాగే సన్ఫార్మా 3.2%, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, గ్రాసిమ్, ఇవి మన గెయినర్స్ లిస్ట్లో ఉంటే యూపీఎల్ లూజర్స్ లిస్ట్లో టాప్ లూజర్ ఇవాళ. సో గ్లోబల్ ఎక్స్పోజర్ ఏదైతే ఈ కంపెనీకి ఉందో దానివలన చాలా రిస్కులు ఉన్నాయంటూ ఒక బ్రోకింగ్ సంస్థ రికమెండ్ చేయడం జరిగింది. సో ట్రేడ్ టారిఫ్స్ వంటివి కంపెనీకి నెగిటివ్ కాబోతున్నాయి అంటూ చెప్పడంతో యూపీఎల్ 10% డౌన్. అలాగే విప్రో 2.6% డౌన్, ఎందుకంటే బైబ్యాక్ ఆఫర్కి సంబంధించి రికార్డ్ డేట్ నిన్నటితో అయిపోయింది. అలాగే అదానీ పోర్ట్స్ 2% తగ్గింది. టెక్ మహీంద్రా 1.8%, యాక్సిస్ బ్యాంక్ 1.1% తగ్గాయి. సో ఐటీలో కొంత సెల్లింగ్ ఉంది, ఎఫ్ఎంసీజీలో సెల్లింగ్ మనకు కనిపిస్తోంది, అలాగే మిగతా సెక్టర్స్ అన్నింటిలో కూడా మనకు బయింగ్ కనిపిస్తోంది. సో ఒకసారి గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం, టాప్ గెయినర్స్ ఏమున్నాయనేది. సో అంటే మిడ్ క్యాప్ స్టాక్స్లో జెట్ ఎయిర్వేస్ 25% పెరిగింది. సో ఈ మధ్యకాలంలో బాగా తగ్గిన స్టాక్ ఇది, ఇక్కడ బయింగ్ కనిపిస్తుంది. జైన్ ఇరిగేషన్ 20% పెరిగింది. సుజలాన్ ఎనర్జీ, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మనకు చాలా డెట్ రిడెన్ కంపెనీస్, ప్రమోటర్స్ షేర్లు ప్లెడ్జ్లో ఉన్న కంపెనీస్, ఇవి ఇవాళ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. అలాగే జేఎండ్కే బ్యాంక్, బ్లిస్ ఫార్మా, పిరమిల్ ఎంటర్ప్రైజెస్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఒక్రాంగి, దేవాన్ హౌసింగ్, ఇండియా బుల్స్ వెంచర్స్, TV18 బ్రాడ్కాస్ట్, IFCI, ఎస్ బ్యాంక్ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. అలాగే లూజర్స్ లిస్ట్లో ఏమున్నాయో చూస్తే యూపీఎల్ ఇప్పుడు అనుకున్నాం మనం 10% తగ్గింది, గ్రాఫైట్ ఇండియా కూడా 10% తగ్గింది, అలాగే జేపీ అసోసియేట్స్, హెచ్ఈజీ, ఇండియా బుల్స్ హోల్సేల్, ఆర్కామ్, వీగార్డ్ ఇండస్ట్రీస్, సింటెక్స్ ప్లాస్టిక్స్, శ్రే ఇన్ఫ్రా, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, అదానీ పోర్ట్స్, ఎమామి, టిటికే ప్రెస్టీజ్ ఇలాంటి షేర్లలో కొంత మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది మనం బోత్ ఇండెక్స్ల పరంగా, అలాగే కొంత మిడ్ క్యాప్స్లో కూడా బ్రెడ్త్ కూడా పాజిటివ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తిలో మనకు బ్రెడ్త్ కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అంటే డిక్లైన్స్, అడ్వాన్సెస్ సమానంగా ఉన్నాయన్నమాట. సో అటువంటి ఒక ట్రేడింగ్ సెషన్ మనం గమనిస్తున్నాం ఈ థర్స్డే ఆఫ్టర్నూన్. ఎల్ఎస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక బౌన్స్ బ్యాక్ అనొచ్చు, లేకపోతే ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్స్, ఎస్పెషల్లీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో షార్ట్ కవరింగ్ వస్తుంది. సో ఏమిటి, అయిపోయింది వరస్ట్ అని అనుకోవచ్చా, లేకపోతే ఇది ఓన్లీ 1-2 డేస్ రిలీఫ్ ర్యాలీ అనుకోవాలి? ఆబ్వియస్లీ అండి, బికాస్ ఇవన్నీ వీ క్యాంట్ కాల్ దెమ్ టెయింటెడ్ కంపెనీస్. కంటిన్యూస్లీ లాస్ట్ 3-6 మంత్స్లో ఎటువంటి రేంజ్ ఆఫ్ కంపెనీస్ అక్రాస్ సెక్టర్స్, ఎస్పెషలీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో, ఎన్బిఎఫ్సీస్లో అండ్ సమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డ్యూ టు సమ్ రీజన్ ఆర్ ద అదర్, అది గవర్నెన్స్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఎక్స్పోజర్ టు యూనో బ్యాడ్ కంపెనీస్ కావచ్చు, అన్నీ కూడా బాగా అసలు ఆల్మోస్ట్ 80-90% కొట్టేశారు ఇన్ ద లాస్ట్ 3-6 మంత్స్ ఉన్నాయి. లైక్ జెట్ ఎయిర్వేస్, ఇట్ హాస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఇటువంటి కంపెనీస్
కొద్దిగా పెరిగాయి ఈ రోజు అంటే దెర్ ఇస్ నథింగ్ సో పాజిటివ్ అబౌట్ ఇట్ అండి. ఐ డోంట్ థింక్ సచ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు గ్లోరీ. అంటే వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తారు కంపెనీ మేనేజ్మెంట్స్, దే హ్యావ్ టు కమ్అవుట్ అండ్ ఆల్వేస్ టాక్ పాజిటివ్లీ. అది కరెక్టో కాదో మనకి తెలియదు, బికాస్ సంథింగ్ ఆర్ ద అదర్ విల్ క్రాప్ అప్ సమ్ మేర్ ఆర్ ద అదర్. ఈరోజు ఉదాహరణకి ఇట్స్ యూపీఎల్కి దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ చైనా అని చెప్పి యునైటెడ్ ఫాస్టర్, విచ్ ఇస్ సపోజ్ టు బి వెరీ స్ట్రాంగ్ కంపెనీ, దానికి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కాదు, బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ కాదు, ఏం కాదు, అండ్ అగ్రి సెక్టర్లో ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్ అండ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ ఆగ్రోకెమికల్ కంపెనీ ఇన్ ఇండియా. సమ్ ఇట్స్ డౌన్ బై 10%. సో రేపు ఏ కంపెనీలో ఎటువంటి న్యూస్ బయటకు వస్తుంది అనేది ఇట్స్ ఎ బిట్ ట్రిక్కీ అండి. ఇట్స్ ఎ పజిల్, జిగ్స్ ఆఫ్ పజిల్ అవుట్ దేర్. సో ఈ కారణం వలనే ఇటువంటి ఏదైనా పెరిగినా వర్స్ట్ అయిపోయిందని మాత్రం దయచేసి ఎవరు కొనద్దు ఇటువంటి కంపెనీస్. ఇందాక రేంజ్ ఆఫ్ కంపెనీస్ మీరు అన్ని మెన్షన్ చేశారు పేర్లతో సహా. సో ఇన్ మై ఒపీనియన్ వాట్ వీఆర్ సెయింగ్ ఎవ్రీ డే, అందరు కూడా మీరు కూడా ఇందాక చెప్పిన కంపెనీస్ అన్ని ఇంకా వర్స్ట్ అయిపోయింది వీటికి, వీ కెన్ స్టార్ట్ బయింగ్. ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లా కనిపిస్తాయి ఆప్టికల్లీ, బట్ ప్లీజ్ డు నాట్ బై సచ్ షేర్స్. మీకు ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్స్ మీకు టాప్ నుంచి మేబీ 5-10% పడించాలి, అంతకంటే ఎక్కువ పడలేదు. ఐ మీన్ టాప్ అంటే మేబీ సమ్ 25-50 షేర్స్. సో అటువంటి వాటిలో ఎక్కడన్నా సబ్సిక్వెంట్లీ ఏదైనా 5-10% కరెక్షన్స్ వస్తే అటువంటివి కొనుక్కోండి, కానీ ప్లీజ్ డోంట్ గో అండ్ ఫిష్ అవుట్ ఫర్ సమ్ పెనీ స్టాక్స్. సో మీరు ఎటువంటి కంపెనీస్ ట్రాక్ చేస్తారు ఈ సమయంలో? ఓవరాల్గా చూస్తే కనుక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ప్రైవేట్ బ్యాంక్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. ఇందులో మనకి ముఖ్యంగా రెండు స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఒకటి ఐసీఐసీఐ బ్యాంక్, రెండోది కోటక్ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ చూస్తే కనుక ఒక 5-6% వరకు రియాక్షన్ పూర్తి చేసుకొని 410 లెవెల్స్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఈ రెండు రోజుల్లో చూస్తే కనుక టెక్నికల్గా రివర్సల్ కనిపించింది. వీక్లీ డైలీ బార్ చార్ట్లో ఇండికేటర్స్ కూడా పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయింది. అలాగే కోటక్ బ్యాంక్ కూడా చూస్తే కనుక 1500 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ కరెక్షన్లో అతి తక్కువ కరెక్షన్ తోటి పూర్తి చేసుకున్న స్టాక్ ఈ రెండు కూడా. సో షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ రెండు పాజిటివ్గా కనిపిస్తుంది, కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఈ లెవెల్లో ఈ రెండు స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా ప్రైస్ మీద ఒక 3% మించకుండా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మార్కెట్ చూస్తే కనుక 11800 దగ్గర మొన్నటి వరకు ఒక సపోర్ట్ ఉండేది, అది బ్రేక్ చేసింది, కాబట్టి ఆ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్గా ఉంది. ఒక మేజర్ లెవెల్స్ బ్రేక్ చేసినప్పుడల్లా కూడా తిరిగి ఆ లెవెల్స్కి రీట్రీట్ అవ్వటము, తిరిగి ఆ లెవెల్స్ని రీటెస్ట్ చేయడం అనేది జనరల్గా టెక్నికల్గా జరుగుతుంది. సో ఆ ప్రక్రియ ఇప్పుడు 11800 దగ్గర మనం ఈ రెండు రోజులుగా రీటెస్టింగ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ రేపు కనుక ఈ కన్సాలిడేషన్లో 11800 స్థాయి పైన కనుక రీబౌండ్ అయ్యి దానిపైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అప్పుడు కరెక్షన్ కంప్లీట్ అయినట్టు ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ తీసుకొచ్చు, మార్కెట్ కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ రెండు రోజులు కన్సాలిడేషన్ కనుక పూర్తి అయిన తర్వాత 11800 కింద క్లోజ్ అయిందంటే, సో లాస్ట్ వీక్ వచ్చిన డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ ఒక వ్యాలిడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ సిగ్నల్ అనుకోవచ్చు. సో 11800 పైన ఓవరాల్గా మనకి ఈ రెండు బ్యాంక్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి రాకేష్. హలో, అడగండి రాకేష్. గ్రాఫైట్, ఆల్ గ్రాఫైట్, హెచ్ఈజీ, ఇటువంటి స్టాక్స్ అన్ని వాళ్ళు బాగా తగ్గాయి, ఏమన్నా రీజన్ ఉందా లేకపోతే జస్ట్ లైక్ దట్ అనుకోవచ్చు? అంటే అది లోస్ నుంచి కొద్దిగా గ్రాఫైట్ పెరిగిందండి, ప్రాబ్లీ దేర్ ఇస్ ఎ డివిడెండ్ ఫ్యాక్టర్ దేర్. సో అవన్నీ కూడా పోస్ట్ డివిడెండ్, దేర్ విల్ బి ఎ హెవీ రౌండ్ ఆఫ్ సెల్లింగ్. మనం గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం అల్ట్రా హై పవర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అనేది బాగా భారీగా ప్రైజెస్ తగ్గాయి ఇన్ ద లాస్ట్ 3-6 మంత్స్. గ్రాడ్యువల్లీ ఆ కర్వ్ అనేది డౌన్వర్డ్ కర్వే ఉంది, నెంబర్ వన్. నెంబర్ టూ, సప్లైస్ కూడా పెరిగే అవకాశం ఉంది ఫ్రమ్ చైనా. సో ఒకప్పుడు వాళ్ళు అల్ట్రా హై పవర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయరు, ఇండియా వాళ్ళు చేసేది ఎక్స్క్లూజివ్, ఇవన్నీ చెప్పారు కానీ, బట్ దట్ సీమ్స్ టు బి ఎ డిఫరెంట్ స్టోరీ. కాబట్టి సప్లైస్ పెరుగుతున్నాయి, అంతగా ప్రైజింగ్ మాత్రం పీక్ రేట్స్ నుంచి కంటిన్యూస్లీ షార్ప్ ఫాల్ జరుగుతుంది. ఈ కారణం వలన ఐ థింక్ ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వచ్చింది, అది ఆల్మోస్ట్ 300 దాకా కూడా వెళ్ళిపోయింది, అక్కడ నుంచి ఇట్ కేమ్ అప్ అగైన్, దేస్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అండి. నా ఒపీనియన్లో మాత్రం ఏమిటి కారణం అంటే బికాస్ గ్రాఫైట్ ప్రైజెస్ ఆర్ కమింగ్ డౌన్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్ ద ప్రైజ్ అండి. సో మీరు ఎక్కడన్నా కానీ ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు బుక్ సమ్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ అండ్ కమ్ అవుట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, అనంతపురం నుంచి రామాంజనేయులు. అడగండి రామాంజనేయులు. పిఎన్సి ఇన్ఫ్రా ఎంతకాలం హోల్డ్ చేస్తారు? 2 ఇయర్స్. 2 ఇయర్స్,
సో ఇన్ఫ్రా కంపెనీని కొనొచ్చా ఇక్కడ? పిఎన్సి ఇన్ఫ్రా చూస్తే కనుక ఈ మధ్య ఇన్ఫ్రా స్టాక్స్ ర్యాలీలో బాగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన స్టాక్ 120-130 రూపాయల దగ్గర మనం అంత క్రితం ర్యాలీకి రాకముందు 2-3 నెలలు బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసింది. ఆల్మోస్ట్ 210 రూపాయల వరకు ఇప్పుడు పెరగటం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో చూస్తే కనుక హోల్డ్ చేయించే తప్ప కానీ ఫ్రెష్ బయింగ్ అయితే పనికిరాదు. ఎందుకంటే మనకి 225-230 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2017 డిసెంబర్లో 2018 జనవరిలో చూస్తే కనుక మేజర్ పీక్ ఏర్పడి అక్కడి నుంచి ఒక ఏడాది పాటు బేరిష్ ట్రెండ్లో కొనసాగిన స్టాక్ పిఎంసీ ఇన్ఫ్రా. సో ఆ షార్ట్ టర్మ్ టార్గెట్ 220-225 లెవెల్స్కి వస్తుంది కాబట్టి, షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తయింది కాబట్టి ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. మీరు కొనాలనుకుంటే ఒక డీప్ రియాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ బై చేయొచ్చు. ఇవాళ గోల్డ్ ప్రైసెస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. $1,378 ఔన్స్ గోల్డ్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఇది. సో March 2014లో 1383 చూసాం, మళ్ళీ 5 సంవత్సరాల పైన గ్యాప్ తర్వాత ఇవాళ గోల్డ్ ప్రైసెస్లో ఇంటర్నేషనల్లీ ఒక ఎప్రిసియేషన్ కనిపిస్తుంది. ఇండియన్ మార్కెట్స్లో కూడా కొంత గోల్డ్ ప్రైసెస్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి ఇన్ ద రీసెంట్ వీక్స్ ఇఫ్ నాట్ మంత్స్. చిన్న విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్కెట్స్ డే హై దగ్గర ఉన్నాయి. 11,750 నిఫ్టీలో కనిపిస్తుంది, అలాగే 9,329 మోర్ దాన్ 200 పాయింట్స్ లాభం సెన్సెక్స్లో కనిపిస్తుంది. తర్వాత కలర్ లైన్ ఉన్నారు సత్యం హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి సత్యం. రైట్, ఇప్పుడు సిమెంట్ స్పేస్ లో డెక్కన్ సిమెంట్స్ అండ్ హైడెల్బర్గ్ ఈ రెండు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఏంటి మీ రేషనల్ ఏంటి ఈ రెండు కొందాం అనుకోవడానికి? సెక్టర్ సిమెంట్ అంటున్నారు, ఓకే. సిమెంట్ లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ రెండు నేమ్స్ ఎలా? ప్రైస్ తక్కువ షేర్లు ఎక్కువ వస్తాయి, రైట్? సో ప్రైస్ షుడ్ నాట్ ఆల్వేస్ బి ది క్రైటీరియా అండి. మీకు ఆ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మంచి ఇంకా వాల్యూ బాగా ఉన్న కంపెనీస్ ఏంటనేది మనం చూసుకోవాలి. ఓన్లీ ప్రైస్ ఒక్కటే చూడకూడదు, దేర్ సో మెనీ అదర్ కంపెనీస్. సో యూ హ్యావ్ చోజన్ డెక్కన్ సిమెంట్స్ అండ్ హైడెల్బర్గ్, కొనొచ్చాయి రెండు. డెక్కన్ సిమెంట్స్ ఈజ్ అ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ అండి, కాబట్టి మీకు ఆ ప్రైస్లో గ్యాప్ ఎక్కువ ఉంటుంది బిట్వీన్ బయింగ్ అండ్ సెల్లింగ్, సో ఆ స్ప్రెడ్ అంటారు అది. సో ప్లీజ్ డూ నాట్ బై యూనో చేజింగ్ ద స్టాక్. నెంబర్ వన్, ప్రైస్ తక్కువ ఉన్నాయి అండ్ సిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాబట్టి సిమెంట్ షేర్స్ పెరుగుతాయి. ట్రెడిషనల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నా కానీ సిమెంట్ షేర్స్ అనేవి దే హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ గ్రోత్ అండి. సో అవి ఎప్పుడు కూడా మీకు మల్టీబ్యాగర్స్ కాలేదు గతంలో, ఇక ముందర కూడా కావు. బట్ కొద్దిగా బాగున్నప్పుడు డెఫినెట్లీ సిమెంట్ ప్రైజింగ్ అనేది ఇష్యూ వస్తుంది. కొద్దిగా నార్త్లో రీసెంట్లీ పెరిగే కాస్త ప్రైజింగ్ పెరిగినప్పుడు 1-2 ఇయర్స్ అది కొద్దిగా బాగుంటుంది. సో ఓవరాల్గా మీకు బిట్వీన్ దీస్ టూ హైడెల్బర్గ్ కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్స్ గాట్ సమ్ ఫారిన్ హోల్డింగ్ కాబట్టి ఐ విడ్ ప్రిఫర్ హైడెల్బర్గ్. డెక్కన్ సిమెంట్స్లో కానీ మీరు ప్రైస్ చేసి చేయకుండా మాత్రం కొనండి, బట్ వేరేవే యూ గెట్ 15-20% రిటర్న్. ఒకవేళ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ సమ్ అదర్ ఈవెంట్ ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, జెమ్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయాలి సిమెంట్ కంపెనీ, ఇర్రెస్పెక్టివ్ హౌ ఎవర్ గుడ్ ఇట్ ఈస్. గో విత్ లీడర్స్ అండ్ శ్రీ సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటివి, దే ఆర్ జెమ్స్ విత్ ఇన్ దట్ స్పేస్. సో అలాంటి కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దే విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్. కొంచెం మార్కెట్స్ ఒకవేళ అటు ఇటు అయినా కూడా నిలదొక్కగలిగిన కంపెనీస్ అవి. అండ్ కర్ణాటక బ్యాంక్ గురించి కూడా అడిగారైనా యావరేజ్ చేసుకోవచ్చు అక్కడ? కర్ణాటక బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో బాగా పడింది, 130 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 95 రూపాయల వరకు తగ్గింది. కాకపోతే 90 రూపాయల దగ్గర మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. మొన్న ఆగస్ట్ సెప్టెంబర్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది, అక్కడి నుంచి ఒక ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. అలాగే మనకి 2016లో కూడా ఇంచుమించు ఈ లెవెల్లో 1995 లెవెల్స్లో స్ట్రాంగ్ బాటం ఏర్పడింది. సో ఓకే, కాంట్రేరియన్ బెట్గా నా ఉద్దేశం కర్ణాటక బ్యాంక్ని ఈ రియాక్షన్లో నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీరు యావరేజ్ చేయొచ్చు. కేవీఎస్ సునీల్
మెయిల్ పంపించారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేపు బడ్జెట్లో వస్తే ఎప్పటి నుంచి ఎఫెక్ట్లోకి వస్తుంది, ఇంకా వాళ్ళు పెంచుతారో లేదో అనేది తెలియదు మనకు. ఊహాగానాలు ఎందుకండి, వచ్చిన తర్వాత చూద్దాం, ఇప్పటి నుంచి దాని గురించి నిద్ర ఖరాబు చేసుకోవద్దు. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీకాంత్. హలో మీరు రెండు స్టాక్స్ ని ముడి పెట్టకుండా ఇప్పుడు అడగరు ప్రశ్న, రైట్? ఫస్ట్ అడిగారు డిమార్ట్ అనేది అయితే బాగా అర్థమైంది. అదే ఫస్ట్ స్టాక్ అర్థం కాలేదండి, సరిగ్గా వినపడలేదు. డిమార్ట్ కొనొచ్చా 5 ఇయర్స్కి? సి డిమార్ట్ ఇటువంటివన్నీ కూడా కమాడిటైజ్ బిజినెసెస్ అయిపోతాయండి. ఇట్ హ్యాడ్ ఇట్స్ వాల్యుయేషన్ లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇట్ గేవ్ ఎక్సలెంట్ రిటర్న్, దట్స్ ఓకే. కానీ ఇక్కడ నుంచి ఇంక్రిమెంటల్లీ అంత రిటర్న్స్ ఇస్తాయా అంటే మీకు 5 ఇయర్స్ ఉంటే ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే చిన్న చిన్న ఏదన్నా ఒడిదుడుకులు జరిగినప్పుడు ఇటువంటివి చాలా హై ప్రైజ్డ్ అండ్ ఎక్స్పాన్షన్ ఎంత చేసినా కానీ దెర్ ఈస్ ఇంటెన్స్ కాంపిటీషన్ ఇన్ దట్ రీటైలింగ్ అండ్ చాలా థిన్ వేఫర్ థిన్ మార్జిన్స్లో పనిచేస్తారు. కాబట్టి 5 ఇయర్స్ కాకుండా ఎక్కడన్నా డిప్స్ వచ్చినప్పుడు కొనండి, బట్ వెన్ యూ గెట్ ఏ 10-12% రిటర్న్ అటువంటిది ఏదన్నా వస్తే మాత్రం డెఫినెట్లీ బుక్ చేయండి. దే ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ షేర్స్ విచ్ యూ కెన్ హోల్డ్ ఫర్ 5 ఇయర్స్. మరో కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, నా దగ్గర ఇండస్ఇండ్ బ్యాంక్ ఉన్నాయి సార్, లాంగ్ టర్మ్ పర్ఫార్మ్ తీసుకు తీసుకున్నాను, అది బాగా తగ్గింది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే హోల్డ్ చేయాలా మేమంటారా? అలాగే యూపీఎల్ కూడా పీక్ నుంచి కాస్త తగ్గింది కాబట్టి ఫండమెంటల్ గా ఏమైనా ప్రాబ్లమ్, ఏమి ప్రాబ్లం లేకపోతే తీసుకోదలుచుకున్నాను, అది ఏమైనా ఉంటాను సార్? ఈ రెండు గురించి బాలా గారు ప్లీజ్. రైట్, కొంచెం యూపీఎల్ ఇక్కడ తగ్గింది అంటే వీ డోంట్ నో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండి. ఈ రోజే దే సంథింగ్ ఈస్ సర్ఫేసింగ్, వాళ్ళకి చైనా ఫ్యాక్టరీ ఏదో ఉంది. హెచ్ఎస్బిసి వాళ్ళు చెప్పారు ఇలాగ చైనాలో ఎఫెక్ట్ ఉంది, అలాగే సౌత్ ఆఫ్రికాలో స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వీళ్ళ ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్లీ, సో ఇట్స్ ఎ గ్లోబలీ వెల్ ఎక్స్పోజ్డ్ కంపెనీ అండి. జియోగ్రఫికలీ కంపెనీ పరంగా ఇట్స్ అ గుడ్ కంపెనీ, మనం ఓపెనింగ్ కామెంటరీలోనే చెప్పాము ఈరోజు కూడా. సో ఇప్పుడే కొనొచ్చా, వెయిట్ ఫర్ సమ్ సెంబ్లెన్స్ అండి. అంటే ఈ రోజే అబౌట్ 8-10% పడ్డది కాబట్టి డోంట్ జంప్ ఇన్ టు బై ద స్టాక్. ఎక్కడన్నా స్టేబుల్గా ఉండి కంపెనీ వాళ్ళు దే విల్ కమ్ అవుట్, అంటే ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ పక్కన పెడితే కంపెనీ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ విత్ దేర్ ఓన్ గైడెన్స్ ఆర్ మేబీ విత్ దేర్ ఓన్ కామెంట్స్. దాని తర్వాత స్టెబిలిటీ అయినప్పుడు కొనండి, బట్ అదర్వైజ్ యూనో డోంట్ జంప్ ఇన్ అట్ ఎనీ స్టాక్. ఏదన్నా పడ్డది మంచి స్టాకు, ఇది 3-5 ఇయర్స్ ఇంతకంటే మనకి బెస్ట్ ప్రైస్లో దొరకదని మాత్రం ప్లీజ్ డోంట్ జంప్ అట్ ఎనీ స్టాక్. వెయిట్ ఫర్ ద కరెక్షన్, వెయిట్ ఫర్ స్టెబిలిటీ అండ్ దెన్ బై. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్లీ హెచ్ఎస్బిసి ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా బై రికమెండేషన్ ఇచ్చింది యూపీఎల్కి. సో మేబీ కరెక్షన్స్ని బైంగ్కి వాడుకోవచ్చు మీరు, బట్ కేర్ఫుల్గా ఉండండి, హడావిడి ఏం అవసరం లేదు. తర్వాత రమా వాసు అడుగుతున్నారు, నోసిల్ అండ్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? యా, బోత్ ఆర్ గుడ్ కంపెనీస్ అండి. నోసిల్ హ్యాడ్ ఇట్స్ సబ్స్టాన్షియల్ కరెక్షన్ అంటే ప్రీవియస్ పీక్ నుంచి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంపెనీస్ విచ్ మేక్స్ రబ్బర్ కెమికల్స్ అండి. ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ అండ్ నేషనల్ ఆర్గానిక్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని, అండ్ వాళ్ళు అందులో ఎక్స్పాన్షన్ కూడా వెళ్తున్నారు కాబట్టి కొంచెం డెట్ అనేది రేస్ చేశారు. అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ మేనేజ్మెంట్, గుడ్ ప్రొడక్ట్, గుడ్ కంపెనీ అండ్ ఇన్ ద గుడ్ సెక్టర్. సో తప్పకుండా నా ఉద్దేశంలో మాత్రం యూ క్యాన్ బై నోసిల్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మేబీ 2-3% మ్యాక్సిమం 10% సబ్ 100 వస్తే మాత్రం కొద్దిగా గట్టిగా కొనొచ్చు. సిమిలర్లీ చోళమండలం కూడా రీసెంట్లీ స్ప్లిట్ అయింది, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఎన్బిఎఫ్సీస్ విచ్ ఇస్ డూయింగ్ వెల్ అండ్ స్ట్రాంగ్ పెడిగ్రీ. అది మురుగప్ప గ్రూప్ కంపెనీ నుంచి వస్తుందండి. సో వాళ్ళు కూడా హ్యాంకీ ప్యాంకింగ్గా షార్ట్ టర్మ్ బారోయింగ్ చేసి లాంగ్ టర్మ్ లెండింగ్ ఇటువంటివి ఏం చేయలేదు. ఉన్న వాటిలో ఇట్స్ డీసెంట్, అది కూడా ఒక 15-20% కరెక్షన్ ఫ్రమ్ ద టాప్ అయింది కాబట్టి రెండు మంచి కౌంటర్స్ చూస్ చేశారు. యూ కెన్ గో అడ్ అండ్ బై, నాట్ మేబీ ఇమీడియట్లీ టుడే ఆర్ టుమారో, ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 months ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాసులు. హలో సార్. నమస్తే సార్. నమస్తే, అడగండి. దగ్గర వచ్చేసి ఇమామి లిమిటెడ్ కెకే కాపీలే ఉన్నాయి సార్, రెండు కూడా 20% లాస్లో ఉన్నాయి. ఇంకొకటి రిలయన్స్ ఫార్మా ఫండ్ ఉంది సార్ నా దగ్గర, అది ఒక 10% తగ్గింది సార్. స్టాక్ పేర్లు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, స్పష్టంగా చెప్పండి. ఇమామి సార్, ఇమామి, కెకే కాపీడే. ఇమామి అండ్ సిసిడి. ఓకే,
ఇమామీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో అంత స్ట్రాంగ్ ర్యాలీ వచ్చినప్పటికీను ఈ స్టాక్లో చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేస్తుంది. నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బ్యాంక్ అయితే వద్దు, ఉన్నవి హోల్డ్ చేయండి, కానీ నెక్స్ట్ ర్యాలీ రావాలి, మీ రేట్ కూడా రావాలంటే కనుక కొంచెం సమయం పడుతుంది. ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రవీణ్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఇది? ఇట్స్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ అండి. బేసిక్లీ లాజిస్టిక్స్, సో సప్లై చైన్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా కొంచెం క్యాపిటల్ ఇంటెన్సివ్తో జమ కూడుకున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్కి ఎలాగుంటే ఇట్స్ డీసెంట్ సెక్టర్ టు ఇన్వెస్ట్, బట్ ఇప్పుడే కాకుండా అందులో మీరు చాలా ఎక్కువ రిటర్న్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయదండి. యూ విల్ గెట్ ఐ మీన్ దే సమ్హౌ బికమ్ ఏ యూటిలిటీ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ యూటిలిటీ కింద వస్తాయి. దే కెనాట్ బి గ్రేట్ మల్టీప్యాకర్స్, బట్ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై, ఎందుకంటే దేర్ ఇస్ అ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఆ సెక్టర్కి బాగానే ఉంది. సో డిక్లైన్స్లో కొనుక్కోండి, బట్ ఇఫ్ యూ మేక్ ఎ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్, యూ షుడ్ ఆల్వేస్ బుక్ యువర్ ప్రాఫిట్స్. విజయ్ సారథి, ఎన్సీసీ 1 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చు ఇక్కడ? ఎన్సీసీ కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం హై నుంచి 115 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఒక సడన్గా ఒకరోజు నీజర్క్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. కానీ టెక్నికల్గా చూస్తే కనుక 90 రూపీస్ దగ్గర మనకి లాస్ట్ 6 మంత్స్గా స్ట్రాంగ్ బాటం ఏర్పడింది. ఓవరాల్గా మనకి స్ట్రాంగ్ కంపెనీయే కాబట్టి టెక్నికల్గా ఈ లెవెల్లో కూడా సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బై చేయొచ్చు ఎన్సీసీ. శ్రీధర్ బాలాజీ అమైన్స్ గురించి అడుగుతున్నారు, 490లో హోల్డ్ చేస్తున్నారు, ఎవరేజ్ చేసుకోవచ్చా ఇది? ఇమీడియట్లీ యావరేజ్ చేయకండి, ఎందుకంటే అమైన్స్ కంపెనీస్ రెండు, బాలాజీ అమైన్స్ అండ్ ఆల్కలీ అమైన్స్, ఈ రెండు కూడా దే హవ్ గాన్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్. బాలాజీ అమైన్స్లో దే ఆల్సో హ్యావ్ ఎ హోటల్ సో యాజ్ ఎ సెపరేట్ ఇన్వెస్ట్మెంట్. సో క్యాపిటల్ అలొకేషన్ కొద్దిగా ఎక్కువ చేశారు, ప్రాబ్లీ వాళ్ళకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావడానికి కూడా ఫర్ ఫర్దర్ రిలీజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొద్దిగా టైం పట్టేటట్టు ఉంది. సో ఇమీడియట్లీ మాత్రం యావరేజ్ చేయొద్దు. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, ఇట్స్ గుడ్ కంపెనీ అండ్ దట్ సెక్టర్ ఈస్ డూయింగ్ వెల్ విదిన్ ద కెమికల్ ఇండస్ట్రీ. కొద్దిగా వెయిట్ చేయండి, ప్రాబ్లీ జూన్ క్వార్టర్ తర్వాత, మేబీ సెప్టెంబర్ క్వార్టర్లో, వన్స్ ద మేనేజ్మెంట్ కమ్స్ అవుట్ విత్ కామెంటరీ దట్ క్లియరెన్సెస్ వచ్చాయి, ఫర్దర్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం వితౌట్ ఎనీ క్యాపిటల్ రేజింగ్, అప్పుడు యూ కెన్ బై. వెంకట్ రెడ్డి, యు ఆర్ బుల్లిష్ ఆన్ పేపర్ స్టాక్స్, హూ ఇస్ బుల్లిష్ ఆన్ పేపర్ స్టాక్స్? నేనైతే కాదు, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో బుల్లిష్గా ఉన్నారో తెలియదు. ఏమైనా మీరు ఏమైనా బుల్లిష్గా ఉన్నారు? నెవర్ వాజ్ ఏ బుల్లిష్ ఆన్ దట్ సెక్టర్ అట్ ఆల్. సో మాకైతే బుల్లిష్ ఆలోచనలు లేవు, మీకు ఉంటే దెన్ యూ చూస్ దిస్ సమ్ పేపర్ స్టాక్ విచ్ ఇస్ సేఫ్, అది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. తర్వాత చారీ అడుగుతున్నారు, సింటెక్స్ ప్లాస్టిక్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? సింటెక్స్ ప్లాస్టిక్ చూస్తే కనుక కొత్త ఎంటిటీ ఏర్పడినప్పటి నుంచి కంటిన్యూస్గా బేరిష్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక భారీగా క్షీణించిన స్టాక్, లాంగ్ టర్మ్ కోసం అవాయిడ్ చేయదగ్గ స్టాక్. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మటుకు ఒక చిన్న రియాక్షన్లో మీరు కొంచెం వీక్గా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేయొచ్చు. పిఎన్వి స్వామి, వరాక్ ఇంజనీరింగ్, భారత్ ఫోర్జ్, డెల్టా కార్ప్, ఈ మూడు కొనుక్కుందాం అనుకున్నారు, కొనొచ్చా? డెల్టా కార్ప్ ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ బిజినెస్ ఉండదు. దే బేసికలీ ఆర్ ఓనర్స్ ఆఫ్ క్యాసినోస్, అంటే రీసెంట్లీ యాజ్ అన్ అనదర్ వర్టికల్ ఆన్లైన్ గేమింగ్ అనేది స్టార్ట్ చేశారు. బట్ ద అండ్ జిఎస్టీ దే హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద జిఎస్టీ అథారిటీస్. సో ఇవన్నీ కాంట్రవర్సీస్ ఉన్నాయి అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ బిజినెస్ ఉండదు. బేసికలీ లాట్ ఆఫ్ క్యాష్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద క్యాసినోస్, సో వీఆర్ నాట్ సో ష్యూర్ అబౌట్ ద అకౌంటింగ్. వరాక్ ఇంజనీరింగ్ ఐ థింక్ ఈజ్ అ డీసెంట్ కంపెనీ అండి, రీసెంట్లీ లిస్టింగ్ అయిన తర్వాత ఆటో ఆన్సిలరీ కింద వస్తుంది అది, దే కరెక్టెడ్ గుడ్ టైమ్ కరెక్షన్ వచ్చింది వాటిలో. ఐ థింక్ అట్ దిస్ లెవెల్ వరాక్ యూ కెన్ పికప్ అండి, అవాయిడ్ డెల్టా అండ్ పికప్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వరాక్. ఇక్కడ నుంచి ఒక 10-15% డిక్లైన్లో 1 or 2 ప్రైస్ పాయింట్స్లో అడిషనల్గా కొనొచ్చు. రాజశేఖర్, ఎస్ బ్యాంక్ కొనుక్కోవాలని ఆశపడుతున్నారు, కొనొచ్చా ఇక్కడ? ఎస్ బ్యాంక్ మనకు తెలిసింది ఈ లాస్ట్ 1 వీక్ కూడా బాగా పడింది, ఆల్మోస్ట్ 100 రూపాయలకి రావడం మనం చూస్తున్నాము. అన్లెస్ స్టాక్ లేదా కొంచెం పాజిటివ్ న్యూస్ ఫ్లో వస్తే తప్ప కానీ, కొంచెం ఈ స్టాక్లో స్టెబిలిటీ వస్తే తప్ప కానీ కన్సిడర్ చేయకుండా ఉంటే మంచిది. ఇట్లాంటి ట్రేడింగ్ బౌన్స్ చూసి మళ్ళీ పెరుగుతుందని మోసపెడితే సడన్లీ మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, ఈ బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో వచ్చే ర్యాలీస్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దూరద్దు. సో ఆల్మోస్ట్ డేస్ హై లెవెల్ దగ్గర కొనసాగుతున్నాయి మార్కెట్స్, బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా 11,754, 62 పాయింట్స్ లాభపడింది నిఫ్టీ. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, రేపు బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.